హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. నేను మీ గణేష్. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నమాట. సో మీరందరూ బాగుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమైతే ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉన్నమాట. సో మనమైతే హైదరాబాద్ సిటీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే నేనైతే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ని అయితే విజిట్ చేశాను అనమాట. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా అనిపించింది. ఎందుకంటే మన హైదరాబాద్లో ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఎంత ప్రసిద్ధిగా వచ్చింది, మేము ఎంత పిలిచింది. ఒక ఇది ఒక ఎగ్జిబిషన్లో ఉంటుంది మనం చాలాసార్లు, ఎందుకంటే న్యూస్లో చాలా వరకు అయితే వైరల్ అయింది ఈ వీడియో తెలిసిందే. సో దాన్ని మన ఛానల్లో కూడా ఈ యొక్క వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేయాలని ఉద్దేశంతో అయితే ఈ వీడియోని మీకు అయితే చూపించడానికి అయితే నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ లైక్ అనమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇదైతే దీన్ని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అంటారనమాట. సో హైదరాబాద్లో నైట్ టైం అయితే ఒక వండర్ఫుల్ మూమెంట్ని ఎంజాయ్ చేయమంట. ఆ లేజర్ లైటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అసలు విజువల్గా అయితే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ట్రావెల్ చేసి నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు చాలా వరకు మీకు తెలిసి ఉంటుంది. రీసెంట్గా ట్రాఫిక్ ఫోటోస్లో కానీ వాళ్ళందరూ కూడా ఏమైందంటే పైన కానీ సెల్ఫీస్ కానీ తీసుకుంటున్నాం, మాత్రం బల్ల ఆప్షన్ మరి తీసుకుంటే మాత్రం పట్టుకొని మాత్రం బొక్కలు వేసేసేవాళ్ళు. సో అటువంటి సిచ్యువేషన్లు ఎవరు కూడా ఫేస్ చేయకూడదు అనేసి అయితే చాలా వరకు అయితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అయితే ప్రాపర్గా అయితే దూరం నుంచి అయితే చూస్తున్నారన్నమాట. సో దాని దగ్గరికి నేను చూసారు కదా, కింద అంతా కూడా అయితే ఒక పార్క్ లాగా అయితే ప్రొవైడ్ చేశారన్నమాట బాటమ్ ఏరియా మీకు. కానీ హైదరాబాద్ ఉన్న వరకే తెలుస్తుంది, లేని వాళ్ళకి అయితే మనం వీడియో రూపంలో అయితే ప్రజెంటేషన్ చేస్తున్నమాట. చూసారు ఇదంతా కూడా అయితే డెవలప్మెంట్ చేస్తారన్నమాట. చూసారు కదా, ఇది పార్క్ అన్నమాట. ఈ విధంగా అన్నమాట మనకైతే నియర్ మీకు కనిపిస్తుంది లేదా అక్కడైతే బోటింగ్ సిస్టమ్ ఉందన్నమాట. ఎవరైనా బోటింగ్ చేయాలని కూడా వాళ్ళకి అన్ని విధాలుగా అయితే అనుకూలంగా అయితే ఇక్కడైతే సదుపాయాన్ని అయితే ప్రజెంటేషన్ చేశారన్నమాట. ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఫుడ్ అయితే ఇంకో పీస్ఫుల్ మైండ్ సెట్ అనమాట. ఏదైనా మంచి వాతావరణం ఏం చేయాలంటే ఖచ్చితంగా అయితే పార్క్ కానీ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు అయితే స్ట్రెస్ అనేది అయితే ఖచ్చితంగా అయితే పోతుందన్నమాట. సో నాకైతే ఆ స్ట్రెస్ పోవడానికి అయితే బయట రావడం జరిగిందన్నమాట. ఆ పీస్ఫుల్ మైండ్ని అయితే ఇక్కడ ఎంజాయ్ చేసాము. ఇలాంటి ప్లేసెస్ అయితే హైదరాబాద్ చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అందులో ఒక కేబుల్ బ్రిడ్జ్ అనేది ఒక విధంగా చెప్పొచ్చు అనమాట. చూసారు కదా, ఇదంతా అనమాట పార్క్ అనమాట. ఇదంతా కూడా వాకింగ్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ టైం కానీ వాకింగ్ చేసుకోవడానికి అయితే అన్ని విధాలు ఇక్కడైతే సదుపాయంగా బాగుంటుందన్నమాట. బ్రిడ్జ్ కింద అన్నమాట నైట్ టైం కానీ మీరు చూస్తే మాత్రం ఒక వండర్ఫుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకైతే నైట్ టైం వ్యూ స్టైల్ ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా మీకైతే ప్రజెంటేషన్ చేస్తాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది ఎలాగ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేనైతే ప్రజెంట్ అయితే హైదరాబాద్లో అన్నమాట. సో దానివల్ల అయితే నేను మనకి నాకు సబ్స్క్రైబ్ చాలామంది అనంతపురంలో ఉంటారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అందువల్ల అనమాట హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం హైదరాబాద్ వీడియోస్ అయితే మీకు అయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సిటీస్ కానీ రోడ్ వర్క్స్ కానీ మొత్తం అంతా సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ వస్తాయి మనకి ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చితే మనం లైక్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అందరూ. జై హింద్.